డైసి జైల్ ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా నవీన్ హైదరాబాద్ 50% డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్. ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో సీట్ల పంచాయతీ తేరటం లేదు. పలు చోట్ల నిరసనలు అసంతృప్తులు పార్టీకి తలనొప్పిగా మారాయి. కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పు తప్పదంటూ ఇప్పటికే సంకేతాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ కావటం హాట్ టాపిక్ గా మారింది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల మార్పు, ఉమ్మడి సభలతో పాటు ప్రధాని మోడీ షెడ్యూల్ పైన ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి నేతలు మరోసారి సమావేశమవటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అమలాపురం నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ రాష్ట ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం. మూడు పార్టీల సమన్వయంపై చర్చించారు. వీలైనన్ని ఎక్కువ సభల్లో మూడు పార్టీల నేతలు పాల్గొనేలాగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అలాగే ప్రధాని మోడీ పాల్గొనే సమావేశాలపై నేతలు చర్చించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల సర్దుబాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి నేతల మధ్య సమాలోచనలు జరిగాయంటున్నారు. కూటమి అభ్యర్థుల్లో 5 సీట్లు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉండి సీటుపై టీడీపీలో టెన్షన్ నెలకొంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజుకు తొలుత టికెట్ కేటాయించారు చంద్రబాబు. అయితే ఇటీవల టీడీపీలో చేరిన నర్సాపురం ఎంపీ రఘురామకు ఉండి సీటు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో మంతెన రామరాజు వర్గీయులు ఆందోళనకు దిగారు. అటు పొత్తుల్లో భాగంగా ఎంపీ రఘురామకు ఏదో ఒక సీట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే నర్సాపురం టికెట్ బీజేపీకి ఇవ్వడంతో ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై చర్చిస్తున్నారట. ఈ క్రమంలోనే రఘురామకు ఉండి సీట్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. భాగంగా బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటు మార్పు అనివార్యమన్న మాటలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ముందు నుంచి కూటమి తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే సీటు దక్కుతుందని అంతా భావించారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఎం శివరామకృష్ణకు అవకాశం కల్పించారు. దీంతో అనపర్తి టీడీపీ ఒక్కసారిగా భగ్గుమంది. నల్లమిల్లికే సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరితో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. సీటు తనకే కేటాయించాలని విన్నవించారు. తాజాగా కూటమి నేతల సమావేశంలోనూ అనపర్తి సీటు అంశంపై చర్చకు వచ్చింది. అనపర్తి టీడీపీకి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనను టీడీపీ ముందు ఉంచిందట బీజేపీ. తంబలపల్లె, ఏలూరు, రాజంపేట పార్లమెంటు పరిధిలో ఓ అసెంబ్లీ స్థానం బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. తిరుపతి అభ్యర్థి మార్పుపై సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి అభ్యర్థిగా ప్రకటించిన ఆరణి శ్రీనివాసులు పెద్దగా ఎవరికీ తెలీదు. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడాన్ని మొదటి నుంచి కూడా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానికుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని చెప్తూ ఉండడంతో జనసేనానిపై స్థానిక నేతల ఒత్తిడి ఫలించనుందా అనే చర్చ జరుగుతోంది. తిరుపతి కూటమి నేతల ఫీడ్బ్యాక్ మేరకు స్థానికులకు అవకాశం ఇవ్వాలని పవన్ నిర్ణయం తీసుకోనున్నారట. ఈ మేరకు కిరణ్ రాయల్ పేరు పరిశీలనలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కిరణ్ రాయల్ కు గెలుపు అవకాశం ఉంటుందని, ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.